సో యాక్చువల్లీ నాకు ఏం జరిగిందో ఏం తెలీదు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ నేను ఇందాకే నిద్ర లేచిన, అమెజాన్ నుండి కాల్ వచ్చింటే. సో మనం ఎక్విప్మెంట్స్ అయితే తెచ్చుకున్నాం యూట్యూబ్ కావాల్సినవి. సో దాన్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ అయిపోయింది. ఏంటిది, ఒకటే ఉన్నట్టుంది. సో ఇది అయితే రింగ్ లైట్ అనమాట, నైట్ టైమ్స్కి టెస్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ అయితే ట్రైపాడ్ తీయాలి, ఎందుకంటే నాతో ఇప్పుడు ట్రైపాడ్ లేదు ప్రజెంట్ పెట్టడానికి. సో ఇది ట్రైపాడ్. ఇదేంటి ఓపెన్లో ఉంది, సర్లే. ఇదైతే హెల్మెట్కి కావాల్సిన మౌంట్, లైక్ మోటో వ్లాగింగ్ చేయడానికి. నేనైతే యాక్చువల్లీ మొబైల్తో చేస్తున్నా ప్రజెంట్ అయితే, గోప్రో అవన్నీ నాతో లేవు. ఇది మైక్ అన్నమాట, లైక్ మైక్రోఫోన్ గ్రీన్ యారో. యాక్చువల్లీ ఒక్కొక్కటి నేను తర్వాత మాట్లాడుతున్నాను. ఇదంతా బిల్లు, ట్రైపాడ్ మౌంటు చేద్దాం. ఇది లైక్ నా ఫోన్ కొత్తది కదా, వన్ ప్లస్. సో ఇయర్ ఫోన్స్ 3.4mm జాక్ లేదనమాట. సో దాని నుండి కనెక్ట్ చేయడానికి లైక్ ఇయర్ ఫోన్స్కి టైప్ సికి కనెక్టర్ ఏమైనా ఉన్నాయా, బాక్స్ పక్కన పెట్టేసి ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇది కావాలి మనకి ఇప్పుడు అర్జెంటుగా, చేతులు ఎక్కువసేపు పెట్టుకొని చేయలేం. సో యాక్చువల్లీ వీళ్ళు ఒకటి ఇచ్చినారు ఫోన్కి. సో ఫోన్ ఇందులో పడుతుందో లేదో పక్కన పెడితే, ఎప్పుడైనా బ్లాగింగ్ చేసేటప్పుడు జారి కింద పడితే ఇంకేం లేదు, 20,000 డిస్ప్లే బొక్క. సో ఆల్రెడీ నాతో గొరిల్లా పాడు ఒకటి ఉంది, లైక్ అది నేను తర్వాత చూపిస్తాను. ఆల్రెడీ మీరు నా ఓల్డ్ బ్లాగ్స్లో అయితే చూసి ఉంటారు. సో ఇప్పుడైతే ఇది కొత్త మోడల్ తీసుకున్నా, ఒకసారి కనెక్ట్ చేసి మీకు చూపిస్తా. సో మౌంట్ అయితే ఫిక్స్ చేసేసిన. యాక్చువల్లీ నేను ఎందుకు అన్నానంటే, లైక్ ఇందులో ఏం లేదు, లైక్ ఈజీగా పడిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే, మన మొబైల్ పెట్టినాక ఇక్కడ ఎంత టైట్నెస్, లైక్ ఎంత కావాలంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, ఇది లైక్ ఫ్లెక్సిబుల్ అనమాట, లైక్ ఇలా తిరగచ్చు ఇలా తిరగచ్చు ఫోన్. అండ్ ఇక్కడ కూడా ఫ్లెక్సిబుల్ ఉంది, ఇది ట్రైపాడ్దే. లైక్ ఇలా ముందరికి ఇలా వెనక్కి అలా. ఇప్పుడైతే నేను ట్రైపాడ్కి ఒకసారి ఫిక్స్ చేసేస్తాను మొబైల్, చూద్దాం ఎలా ఉంటుందో. సో నేను ట్రైపాడ్కి అయితే ఫిక్స్ చేసిన. సో చూస్తున్నారు కదా, లైక్ ఏమంటే ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంది, లైక్ ఇది, ఎందుకంటే లైక్ ఫోన్ చాలా వెయిట్ ఉంది. సో ఇది ఇక్కడ ఈ నాజిల్ ఎంత తిప్పినా టైట్ అవ్వట్లే. సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనవి, ఈ బాటిల్ ఒకటి. సో నెక్స్ట్ ఏం చేద్దాం, రింగ్ లైట్ ఓపెన్ చేసేద్దాం. వెయిట్ ఆయిల్. సో ట్రైపాడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రింగ్ లైట్ అయితే ఓపెన్ చేద్దాం. సో దీనికి కూడా ఒక మౌంట్ ఇచ్చినారు. సో మౌంట్ కావాల్సిన స్టాండ్. సో లైట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది యూఎస్బి పోర్ట్తో ఉంది. సో నేను ఇక్కడ అర్జెంటుగా ఆ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన, ఇక్కడ ఆల్రెడీ ఒక లైట్ వెలిగిందనమాట ల్యాప్టాప్ కనెక్ట్ చేసినాక. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా నైట్. ఐ థింక్ దీంట్లో కలర్ చేంజింగ్ కూడా ఉంది, లెట్స్ సీ. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఒక మైనస్ బటన్ ఉంది, అది నొక్కే కొద్దీ లైటింగ్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది. సో ప్లస్
టచ్ కొడుతుంటే లైట్ బ్రైట్నెస్ అయితే పెరిగింది. సో ఇక్కడ ఏదో రీఫ్రెష్ సింబల్ ఉంది, అది చేస్తే లైట్ కలర్ అయితే చేంజ్ అయింది, క్యామ్లో కనిపించట్లేదు ఎందుకు. అది డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటా వెంటనే, లైక్ కింద టైల్స్ పైన చూస్తే ఇక్కడ కలర్ చేంజింగ్ ఉంది డిఫరెన్స్. సో ఇది రింగ్ లైట్ అనమాట. సో ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది ఆన్ అండ్ ఆఫ్. ఈ మైనస్ అంటే లైక్ లైట్నింగ్ బ్రైట్నెస్ తగ్గుతుంది. ఈ బటన్ నొక్కితే లైక్ టూ కలర్స్ చేంజ్ అవుతుంది, ఒకటి వైట్ ఇంకోటి లైక్ కైండ్ ఆఫ్ గోల్డెన్ బ్రౌన్ సంథింగ్. ఇక్కడ ప్లస్ అంటే లైక్ బ్రైట్నెస్ పెరుగుతుంది అంతే, ఇంకా ఏంటో చెప్పడానికి ఏం లేదు. సో ఇవన్నీ మనం లైక్ ట్రైపాడ్ స్టాండ్కి యూజ్ చేయాలి లైక్ లైట్ పెట్టుకోవడానికి. సో ఇవి లైట్వి పక్కన పెట్టద్దాం. ఇది హెల్మెట్ మౌంట్. దీనిపైన ఎంత ఉంది, 700 ఇది. సో ఇలా కింది టూ సైడ్ ఇది పైకి. సో ఇది హెల్మెట్ మౌంట్ చేసి ఇది ఇందులో పెట్టి, ఓకే ఇది ఇందులో పెట్టి స్లీపర్ ఇది మరి నేను ఈ హెల్మెట్ మౌంట్ అంతా నేను చెన్నైకి వెళ్ళినాక అక్కడ నా రూమ్లో లైక్ నా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే నాకు దీని గురించి ఏం తెలియదు, నేను మాన్యువల్ కూడా చూడలేదు దీనిపైన, దీనిపైన మాన్యువల్ కూడా ఇవ్వలేదు, తర్వాత నిదానికి చూడాలి. సో హెల్మెట్ మౌంట్ అయితే ఇది. సో ఇది చూసినారు, త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ లేదు కాబట్టి వైడ్ ఇయర్ ఫోన్స్ ఇక్కడ పెడితే ఇక్కడ టైప్ సి నా ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది ఇయర్ ఫోన్స్కే కాదు నా మైక్రోఫోన్ కూడా అప్పుడప్పుడు యూస్ అవ్వచ్చు. సో అట్ లాస్ట్ ది కాస్ట్లీయెస్ట్ వన్, 4K. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాం. మైక్ ఇక్కడ చాలా ఉన్నాయి, ఏం ఫోకస్ అవ్వట్లేదు, ఎక్కడ పెట్టాలా. ఎస్, సో ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే 20 meters ఆఫ్ అసెంబ్లీ రిసెప్షన్. సో లైక్ రిసీవర్కి మన దగ్గర ఉన్న మైక్కి 20 meters డిస్టెన్స్ వరకే పనిచేస్తుంది అంటున్నారు. లైక్ ట్రై చేయాలి ఇవన్నీ. యాక్చువల్లీ ఇది నేను డబల్ తెచ్చుకున్నా, ఒకదానికి ఛార్జింగ్ అవుతే ఇంకో దాన్ని వాడచ్చు అన్నట్టు. సింగిల్ కూడా ఉంది, ఎందుకో సింగిల్కి దీనికి 200 ఎంతనో డిఫరెన్స్ అంతే. సో ఓపెన్ చేస్తున్న వారంటీ కార్డు. చిన్న ఉంది ఇదేదో, సో యూఎస్బీ 2 టైప్ సి అండ్ టైప్ సి రెండు ఉన్నాయి ఇక్కడ ఎందుకో, చూద్దాం. సో రెండు టైప్స్లు ఉన్నాయి బికాజ్ రెండు మైక్స్ కదా లైక్, సో ఆ ఉద్దేశంతో ఉన్నట్టు నా రిలీజ్. ఇక్కడ కూడా రెండు టైప్ సీలు. ఇంకిది లైక్ యాపిల్ ప్రోడక్ట్స్ అయితే దానికి వచ్చే ఛార్జర్ది, నాకు యాపిల్ ప్రోడక్ట్స్ నచ్చవు, ఇంట్రెస్ట్ లేదు. సో ఇదైతే మాన్యువల్, ఒకసారి నీట్గా చదివేసి చూడాలి దీని గురించి. సో లెట్స్ స్టాప్ దేర్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కనపడతారు ఆ చోట, ఫస్ట్ అయితే మైక్ చూసిద్దాం. సో మేము సేమ్ మన ఇయర్ పాడ్స్లానే ఉంది. ట్రాన్స్మిటర్ ఇది ఫోన్కి కనెక్ట్ చేస్తారు. ఇవి రెండు మైక్స్. సో ఇప్పుడైతే నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నా, చుట్టూ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అది ఎలా వినిపిస్తుందో నాకైతే తెలియదు. ఇప్పుడు నేనైతే మైక్ కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వస్తుంది, అప్పుడు అది వెలిగిపోయినట్టు. సో ఇదైతే ఫస్ట్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో ఐ థింక్ మీకు ఇప్పుడైతే డిఫరెన్స్ తెలుస్తుంటుంది. అప్పుడైతే వితౌట్ మైక్ మాట్లాడినా, ఇప్పుడైతే మైక్ ఉంది, సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్
వాయిస్ బాగానే వినిపిస్తుంటుంది. అసలే మనం ఇంట్రో వచ్చు కదా, జనాల్లోకి వెళ్తే వాయిస్ బయటకు అస్సలు రావు. సో కొంచెం వచ్చినా ఇందులో నుంచి వస్తే బెటర్ కదా, సో ఇది తీసుకున్నా. సో ఇప్పుడైతే మైక్ తీసేసి చూస్తా. సో మైక్ అయితే తీసేసిన వీడియో మధ్యలోనే, ఏమైందో తెలీదు. సో ఐ థింక్ లైక్ నార్మల్గా వినిపిస్తుంటుంది లైక్ డిస్టర్బెన్సెస్తో. సో లైక్ మైక్ పెట్టుకుంటే బాగానే వినిపించుంటుంది. సో ఈ మైక్లో కూడా లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ లైక్ 3 టైప్స్ ఉన్నాయంట. ఫస్ట్ నార్మల్, సెకండ్ కొంచెం ఎక్కువ, థర్డ్ అయితే చాలా నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు. అది ఎలానో తెలియదు, అది కూడా చూస్తాను. ఐ థింక్ ఈ ఇక్కడ ఉన్న బటన్నే లైక్ 2-3 టైమ్స్ లైక్ లాంగ్ ప్రెస్ చేయాలనుకుంటా. సో అది చూసి టెస్ట్ చేసి మీకు. సో యాక్చువల్లీ నాకు ఏం జరిగింది ఏం తెలియదు. చాలాసార్లు టెస్ట్ చేసిన బట్ నాకైతే అంత అర్థం కాలేదు. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే లైక్ నా వాయిస్ నేను వినిపించేలాగా ఈ టైప్ సి కేబుల్తో, సారీ ఇక్కడే ఉందా, సో దీనికి కనెక్ట్ చేద్దాం అనుకున్నాను. లైక్ నేను ఏం మాట్లాడుతున్నా నాకే వినిపిస్తుంది. సో అది ఎంత క్లారిటీ ఉంది, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఎంతెంత తక్కువ ఉంది అది అర్థమవుతుందని. సో సో ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో ఉంది. ఐ డోంట్ నో ఇది ఏ లెవెల్లో ఉందో. సో ఇందాక 0 లెవెల్లో ఉండే, ఇప్పుడు 1 లెవెల్కి అయితే వచ్చింది. ఇప్పుడు వాయిస్ మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంటుంది. సో ఇప్పుడు 2 అయితే వచ్చింది. వాయిస్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంటుంది గాలి సౌండ్కి. సో ఇప్పుడు 3 లెవెల్కి అయితే వెళ్దాం. సో ఈ 3 లెవెల్ ఐ థింక్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగానే వర్క్ అవుతున్నట్టుంది. సో మరి మీకు వెంటనే ఫస్ట్ లైక్ 1 లెవెల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది డిఫరెన్స్. ఇందాక నేను టెస్ట్ చేసిన. సో ఆగండి, నాకు కనపడింది ఒకసారి. ఐ థింక్ ఇదే లైక్ 0 లెవెల్ అనమాట. ఇందులో చాలా నాయిస్ వస్తుంటుంది, ఇందాక టెస్ట్ చేసిన. సో ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్. సో మనం ఇప్పుడు బయట పెట్టేసి లేదా ఇక్కడ పెట్టేసి కెమెరాని బయటకు వెళ్ళి టెస్ట్ చేద్దాం లైక్ ఎంత లాంగ్ వస్తుంది డిస్టర్బెన్స్ లేకుండా అని. సో నేనైతే కెమెరాని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నా, రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటా. వాయిస్ వినిపిస్తుందో తెలియదు కదా. సో చూసారుగా డోర్ కూడా వేసుకున్నా, ఐ థింక్ ఇంకా అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. యాక్చువల్లీ లైక్ ఇప్పుడు నేను 3rd లెవెల్లో మాట్లాడుతున్నా, అంత డిఫరెన్స్ అనిపించట్లేదు కానీ లైక్ పర్లేదు, బెటర్. మేబీ ఇక్కడైతే కొంచెం బెటర్ అనిపించింది. పబ్లిక్ వెళ్తే లైక్ సేమ్ సౌండ్స్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అంత ఎఫెక్టివ్ ఉండదు అనుకున్నా. ఐ థింక్ బడ్జెట్లో నాకు ఇదే బెస్ట్ మైక్ అనిపించింది. రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి అమెజాన్లో. ఇంకా వేరే అంటే నాకు తెలీదు, లైక్ ఐడియా లేదు. చూడండి, మిగతా ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి కానీ ట్రైపాడ్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. లైక్ అది చాలా చాలా ఎలా చెప్పాలి, లైక్ నా ఫోన్ వెయిట్ మోయలేకుంది. సో 3 బాగానే ఉంది, మైక్ తీసేసుకుందాం. ఐ థింక్ రూమ్లోకి వెళ్ళినా మీకు బాగానే వినిపించింది అనుకుంటా. ఇప్పుడు పర్ఫెక్ట్ నిలబడింది, ఎప్పుడు పడుతుందో తెలీదు. సో అంతే. ఓ మైక్ ఇంకా ఉందా, అయితే నేను మైక్లోనే మాట్లాడుతున్నా. ఓకే, సో ఇది హెల్మెట్ మౌంట్, ఇందాక ఇది రాలేదు, ఇందాక కనెక్ట్ చేసిన ఇప్పుడు. సో షిట్ మ్యాన్, స్క్రూ పెట్టాల్సి. సో ఇలా కనెక్ట్ అయినాక అరే ఎక్కడ రైతు, కొంచెం అటు ఇటు తేడా వస్తే మాత్రం ఒక పార్ట్ మీరే పోగొట్టున్నారు, మీరు ఇవ్వలేదని చెప్పేసి రిటర్న్ మీటింగ్ కూడా తీసుకుంటా. సో దొరికింది అంత టెన్షన్ అయితే అవసరం లేదు. సో ఇది దీంట్లోకి ఇలా పెట్టాలి, ఎక్కడ కాదు ఎక్కడ. సో అప్పుడు దీంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటుంది. సో లైక్ హెల్మెట్ అనుకుంటే ఇక్కడ వస్తుంది కరెక్ట్. ఇప్పుడు నేను ఫోన్ పెడుతుంటే ఈ లెగ్స్ నిలబడట్లేదు, లైక్ కింద ఆ బరువు తట్టుకోవట్లేదు. అది పక్కన పెడితే ఇక్కడ ఇది ఉంది చూసినారా బాల్, ఇది ఫుల్ రొటేట్ అవుతుంది, లైక్ ఫోన్ బరువుకి వెనక్కి వాలిపోతుంది. ఇది ఎట్లా చూపించాలి ఇది. సో ఇక్కడ ఇలా చాలా డిస్టర్బెన్స్ వచ్చింది ఇది ఇది పక్కన పెట్టి. ఇంకా అంతా బాగానే ఉన్నాయి ఈ హెల్మెట్. నేను ఈ మౌంట్లు నాతో లేవు ఎక్కువ. సో ఫైనల్ అయితే వచ్చేసినాయి అన్ని, ఎక్కడ అక్కడ ప్యాక్ చేసేసి పెట్టాలి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బై.